వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. త్రిభుజ్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై గోమృత్ గేదె అవని ఈ కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ 2018 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో 2018వ సంవత్సరంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి, ప్రతి రాశి వారికి అనుకూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాల దోషాల నివృత్తికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి, ప్రతి రాశివారు ఈ సంవత్సరం ఎటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలను పరిశీలిద్దాం. ఈ సంవత్సరం ముఖ్య విశేషాలను మనం పరిశీలించినట్లయితే, ముఖ్యంగా ఈ సంవత్సరం అంటే 2018వ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే, బృహస్పతి యొక్క స్థితి తులాక్షేత్రంలో, అలాగే కుజుడు యొక్క స్థితి కూడా తులాక్షేత్రంలో, బుధుడు యొక్క స్థితి వృచిక క్షేత్రంలో, శని యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో, అక్కడే రవి యొక్క శుక్రుడు యొక్క స్థితి కూడా ఉంది. ఇక కేతు యొక్క స్థితి మకర క్షేత్రంలో, రాహు యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని అనుసరించి ముఖ్యంగా బృహస్పతి యొక్క స్థితి ద్వితీయ స్థానంలో ఉంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో దేశమంతా కూడా పురోభివృద్ధి ఉంటుంది. ప్రజల ఆరోగ్య పరిస్థితిలో మంచి ప్రమాణాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా క్రమక్రమంగా మెరుగవుతుంది. సుఖ సంతోషాలు గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితిని కల్పిస్తాయి. బుధుడు యొక్క స్థితి తృతీయ స్థానంలో ఉంది కాబట్టి టెలికమ్యూనికేషన్స్ అలాగే మీడియాకి చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి గుర్తింపు మీడియాకి లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా అభివృద్ధిని సాధిస్తాయి. ఇప్పటి వరకు ఏర్పడ్డ కొన్ని కొన్ని సంక్షోభాలు, జీఎస్టీ వల్ల కానీ, డిమానిటైజేషన్ వల్ల కానీ, ఇవన్నీ కూడా క్రమంగా ప్రతికూలత నుంచి అనుకూలంగా మారుతాయి, అభివృద్ధికి దోహదపడతాయి. అంతరిక్ష రంగంలో ఇస్రో మంచి పురోభివృద్ధిని సాధిస్తుంది, అభివృద్ధి ఉంటుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా విన్నట్టు ఉంటాయి. 18 మార్చి 2018 ఉగాది, దీన్నే విలంబి నామ సంవత్సరం అంటాం. మరి అప్పటి పరిస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే, బృహస్పతి యొక్క స్థితి తులాక్షేత్రంలోనే కొనసాగుతుంది, కుజశనుల యొక్క స్థితి ధనుస్సు క్షేత్రంలో ఉంటుంది, శుక్రుడు యొక్క ఉచ్చస్థితి మీనక్షేత్రంలో, అలాగే రవి చంద్రబుధులు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం మార్చి 18 నుంచి చక్కటి సంఘటనలు దేశంలో చోటు చేసుకుంటాయి. శుక్రుడు యొక్క ఉచ్చస్థితి, అలాగే బృహస్పతి శుక్రుడు యొక్క పరివర్తన ఉంది. కుజశనుల కలియక ధనుస్సు క్షేత్రంలో ఉన్నప్పటికీ ఆటంకాలు, అవరోధాలు, ప్రమాదాలు వీటన్నింటినీ కూడా అధిగమించి దేశం పురోభివృద్ధిని సాధిస్తుంది. ఈ 2018 సంవత్సరంలో 12 రాశుల వారు ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి కార్యక్రమాల్లో వీరికి పురోభివృద్ధి ఉంటుంది, వీరికి అనుకూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాల దోషాల నివృత్తికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఈ సంవత్సరం వీరు ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలన్నింటినీ పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి 2018 ఫలితాలు పరిశీలించినట్లయితే, ఆరోగ్య విషయంలో వీరికి చాలా మంచి మార్పులు చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. నూతన శుభ ప్రయత్నాలు గృహపరంగా కూడా నెరవేరుతాయి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో కూడా రాణించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కూడా బలాన్ని పెంచుతాయి. న్యాయవాద వృత్తి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం బాగా లాభిస్తుంది. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గర వస్తాయి. సినీరంగం వారికి కూడా
ఈ సంవత్సరం మెరుగైనటువంటి అవకాశాలు అక్టోబర్ వరకు లభిస్తాయి. ఈ మేషరాశి వారికి అక్టోబర్ 2018 వరకు కూడా బృహస్పతి యొక్క సంచారం సప్తమ స్థానంలో మంచి అనుకూలతను కలిగిస్తుంది, ఆ తర్వాత ప్రతికూలతను కలిగిస్తుంది. ఈ బృహస్పతి యొక్క స్థితి అష్టమ స్థానంలోకి మారుతుంది కాబట్టి. అలాగే శని యొక్క సంచారం వీరికి భాగ్యస్థానంలో సామాన్య పరిస్థితిని కలిగిస్తుంది, విదేశీ సంబంధిత వ్యవహారాల్లో పురోభివృద్ధికి దోహదపడుతుంది, విదేశీ ప్రయాణాలు వంటివి కూడా ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి అనుకూల గ్రహం బృహస్పతి, ప్రతికూల గ్రహం కేతువు. కేతువు యొక్క ప్రతికూలత దోష నివృత్తికి మహాగణపతి యొక్క ఆరాధన, ఉపాసన, పూజాది కార్యక్రమాలు ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఉపకరిస్తాయి. రెండు వేల 2018 సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి, నూతన కార్యక్రమాల్లో కూడా విఘ్నాలను చవిచూస్తారు. ముందస్తు ఆలోచనల ద్వారా ప్రణాళికలు రూపుదిద్దుకుని తర్వాత తద్వారా ఆశించినటువంటి ఫలితాలు రాకపోవడం ద్వారా విస్మయాలు కూడా ఏర్పడతాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి, శ్రమ కూడా అధికమవుతుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి, ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు చవిచూస్తారు. నమ్మిన వారి నుంచి కూడా ప్రతికూల పరిస్థితులు ఆర్థికపరంగా ఏర్పడతాయి. మిత్రులతోటి సంభాషణలు విషయంలో జాగ్రత్త వహించాలి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ఫలితాలని వెంటనే పొందలేకపోతారు, కార్యక్రమాల్లో మందత్వం కొనసాగుతుంది. ఈ సంవత్సరం పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక సంక్షోభాలని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అనుకూల గ్రహాలు రవిచంద్రులు, ప్రతికూల గ్రహాలు బృహస్పతి, శని, రాహువు, కేతువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం ఉపకరిస్తుంది. సంవత్సరం అంతా కూడా వీరు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ చేయడం ద్వారా అతి ప్రతికూలత ప్రమాదాలు దూరమవుతాయి. రెండు వేల 2018 మిథున్ రాశి వారి యొక్క శుభాశుభ ఫలితాలను పరిశీలించినట్లయితే, ఈ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న సమయానికి సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి, విద్యలో కూడా రాణించగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు మెండిగా ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు పెంపొందింప చేసుకోగలుగుతారు, పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది, కుటుంబ వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఆరోగ్యపరంగా కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని బలాన్ని పెంచుతాయి. పారిశ్రామిక రంగం వారికి ముఖ్యంగా పురోభివృద్ధి ఉంటుంది, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, శత్రువులను ఢీకొట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి కూడా ఉపకరిస్తుంది. సినీ రంగం వారికి ముఖ్యంగా ఆశించినటువంటి ఆర్థిక పుష్టిని సాధించేటువంటి అవకాశాలు లభిస్తాయి, స్నేహితులతోటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మిథున రాశి వారికి బృహస్పతి చాలా అనుకూల గ్రహం, ప్రతికూల గ్రహాలు శని, రాహువు, కేతువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి మహాగణపతి యొక్క ఆరాధన ఈ సంవత్సరం అంతా కూడా వీరికి ఉపయోగపడుతుంది. కర్కాటక రాశి వారికి 2018 సంవత్సర ఫలితాలను పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి గృహ సంబంధిత కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి, స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి మార్పుల్ని పొందగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే చేపట్టగలుగుతారు, శత్రుభీతి పోతుంది, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు, గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, విద్యా ప్రయత్నాల్లో ఆటంకాల్ని అధిగమించగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు కూడా బాగా కలిసి వస్తాయి, ఉద్యోగ ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకు కూడా రాణిస్తాయి, ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి మెరుగవుతుంది, వ్యాపార రంగం వారికి కూడా నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో విజయాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహం శని, బృహస్పతి, రాహు, కేతు వీరికి ప్రతికూల గ్రహాలు. ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి.
సింహరాశి వారికి 2018 ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి వీరికి మిశ్రమంగా ఉంటుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ, గృహపరంగా ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి వాటిని పొందలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. మిత్రుల విషయంలో కూడా జాప్యాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వెంటనే పూర్తి కాదు, శ్రమ కూడా అధికంగా ఉంటుంది. గృహ విషయాల్లో శుభకార్యాలను మాత్రం నిర్వహించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విఘ్నాలను కూడా చవిచూస్తారు. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తహత ఉన్నప్పటికీ సమయానికి ఆర్థిక బలాన్ని పొందలేక విస్మయాలు కూడా ఏర్పడుతుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా వీరు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. 2018 సింహరాశి వారికి అనుకూల గ్రహం కేతు, ప్రతికూల గ్రహాలు బృహస్పతి, శని. ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి దుర్గా సప్తశతి పారాయణ, దుర్గాదేవికి చేసేటువంటి పూజలు వీరికి బాగా ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. కన్యారాశి వారికి 2018 సంవత్సర ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా ఉపకరిస్తాయి. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. శత్రువులు మిత్రులు కూడా అవుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు గృహపరంగా కూడా కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి బాగా లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి కూడా మెరుగైనటువంటి మార్పు వృత్తిలో చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. సినీ రంగం వారికి ఉత్తమ విజయాలు సాధించేటువంటి అవకాశాలు మెండుగా లభిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. బుద్ధి సూక్ష్మతతో కూడిన కార్యక్రమ నిర్వహణ, తద్వారా మంచి గుర్తింపు కూడా లభిస్తాయి. అనుకూల గ్రహాలు బృహస్పతి, రాహువు. ఈ సంవత్సరం కన్యారాశి వారికి ప్రతికూల గ్రహం శని. ప్రతికూల గ్రహ దోష నివృత్తికి ఈ సంవత్సరం కన్యారాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం వంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. తులారాశి 2018 ఫలితాలను పరిశీలించినట్లయితే తులారాశి వారికి వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఆర్థిక పురోభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. బంధువులతోటి, మిత్రులతోటి సత్సంబంధాలు కొనసాగుతాయి. శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. నూతన ప్రయోగాలు వ్యాపార రంగం వారు చేపట్టగలుగుతారు. ఈ సంవత్సరం 2018 తులారాశి వారికి అనుకూల గ్రహాలు శని, కేతువు. ప్రతికూల గ్రహాలు బృహస్పతి, రాహువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి చండీ ఉపాసన, దుర్గా సప్తశతి వంటి ప్రక్రియలు బాగా ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి, అతి ప్రమాదాలని దూరం చేస్తాయి. వృశ్చిక రాశి 2018 సంవత్సర ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో కూడా విస్మయాలు ఏర్పడతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాల్లో అవకతవకలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అతిజోక్యం ద్వారా కూడా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. నమ్మిన వారి నుంచి మోసపూర్తి వాతావరణం ద్వారా ఆర్థిక విషయాల్లో నష్టాలు చేకూరుతాయి. కార్యక్రమాన్ని గృహపరంగా కూడా వెంటనే చేపట్టలేకపోతారు. మిత్రులు కూడా శత్రువులయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిర్ణయాలు సరైనవి అయినప్పటికీ వాటిని అమలు చేసేటువంటి పద్ధతుల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాల్ని సంపూర్ణంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ప్రతికూలతని కూడా పెంచుతాయి. బంధువులతోటి, మిత్రులతోటి సత్సంబంధాలు తప్పనిసరి. 2018 వృశ్చిక రాశి వారికి అనుకూల గ్రహాలు రవిచంద్రులు. ప్రతికూల గ్రహాలు బృహస్పతి, శని, రాహు, కేతువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి మహాగణపతి యొక్క స్మరణ వీరికి బాగా ఉపకరిస్తాయి.
2018లో ధనుసు రాశి వారి యొక్క ఫలితాలను పరిశీలించినట్లయితే ఓర్పు సహనంతో వీరు ప్రాణించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మెల్లమెల్లగా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గర అవుతాయి. ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా లభిస్తాయి. పురోభివృద్ధి కుటుంబ పరంగా కూడా సాధించగలుగుతారు. గతంలో చేసినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్నేహితులతోటి తిరిగి సత్సంబంధాలు నెలకొల్పుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని క్రమక్రమంగా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. ఒక్కొక్కటిగా ప్రారంభించి పూర్తి చేసుకుని విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి కూడా కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది, మందత్వం తొలగుతుంది. విశేష ప్రజ్ఞ క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా పైచివృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. అనుకూల గ్రహం బృహస్పతి. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ప్రతికూల గ్రహాలు శని, రాహువు, కేతువు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి లలితా సహస్రనామ పారాయణ ఈ సంవత్సరం అంతా కూడా ఉపయోగపడుతుంది. మకర రాశి 2018 సంవత్సర ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో వీరు చాలా జాగ్రత్తలు వహించాలి. సునాయాసంగా విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఫలమవుతారు. ఆరోగ్య విషయంలో కూడా ఆకస్మిక చిక్కులు ఏర్పడతాయి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ కూడా అధికమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. ప్రతికూల పరిస్థితుల్ని ఒక్కొక్కటిగా మాత్రమే సమర్థతతో ఎదుర్కోవడం ద్వారా మాత్రమే పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా మాత్రమే వీరికి విజయాలు సిద్ధిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. విభేదాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. కార్యక్రమాల్ని వ్యాపార రంగం వారు కూడా సంపూర్ణంగా అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక పరిస్థితిలో లోపాలు వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణ ఆర్థికంగా లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది. మహిళలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. అనుకూల గ్రహాలు బృహస్పతి, రాహు. ఈ సంవత్సరం మకర రాశి వారికి ప్రతికూల గ్రహాలు శని, కేతువులు. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే అతి ప్రతికూలత దూరమవుతుంది. కుంభరాశి 2018 సంవత్సర ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు వీరికి బాగా యోగిస్తాయి. అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ప్రతి పనిని ప్రారంభించిన వెంటనే మంచి నిర్ణయాల ద్వారా పూర్తి చేసేటువంటి సంకల్పం ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా వీరికి బాగా లభిస్తుంది. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ప్రేమ, ఆప్యాయత వంటివి కుటుంబ పరంగా కొనసాగుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభాలను కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి అనుకూల గ్రహం బృహస్పతి, శని, కేతువు. ప్రతికూల గ్రహం రాహువు. ఈ ప్రతికూల గ్రహ దోష నివృత్తికి దుర్గా సప్తశతి, దుర్గాదేవిని ముఖ్యంగా మంగళవారాలు ఆరాధించడం వంటి ప్రక్రియలు బాగా ఉపకరిస్తాయి. మీనరాశి 2018 సంవత్సర ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో వీరు ముఖ్యంగా జాగ్రత్తలు వహించాలి. ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు ఎదురవుతాయి. అవమానకర సంఘటనలు కూడా ఉంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఉద్యోగరీత్యా క్రమశిక్షణ ఉన్నప్పటికీ ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం మీ మీద కూడా పడుతుంది. తద్వారా బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. అతి జోక్యం ఏ విషయంలోనూ కూడా పనికిరాదు. ఓర్పు సహనం వంటివి
అన్ని రంగాల వారికి బాగా రాణిస్తుంది, ఉపకరిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఈ సంవత్సరం కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి కూడా ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి క్రమశిక్షణ ఉన్నప్పటికీ ఊహించినటువంటి పరిణామాల ద్వారా ప్రతికూల ప్రభావం విద్యాపరంగా ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. అనుకూల గ్రహం కేతువు. ఈ సంవత్సరం మీనరాశి వారికి ప్రతికూల గ్రహాలు బృహస్పతి, కుజుడు, శని. ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం మీనరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని, దక్షిణామూర్తిని పూజించడం ద్వారా అతి ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక నష్టాలని భర్తీ చేసుకోగలుగుతారు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు. పవర్డ్ బై గో అమృత్ గేదె ఆవుని. ఈ కార్యక్రమంలో 2018 ద్వాదశ రాశులు పరిహారాలు అన్న ప్రత్యేక అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఈ 12 రాశుల వారు ఏ విధమైన పరిహారాలను పాటిస్తే ప్రయోజనం పొందగలుగుతారు, ఈ పరిహారాలలో అదృష్ట ప్రాప్తికి ఏం చెయ్యాలి, ధనలక్ష్మి ప్రాప్తించాలి, ధనలక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ఏం చెయ్యాలి, అలాగే అన్ని విధాలుగా అన్ని కోణాలలో సానుకూలతను సాధించుకోవాలి అంటే ఏం చెయ్యాలి, అలాగే ఈ సంవత్సరం ఆయా రాశుల వారు ప్రధాన దైవం అంటూ ఏ దేవుడిని పూజించాలి, చివరగా ఏ మంత్రాన్ని మనం నిత్యము పారాయణం చేస్తూ ఉంటే క్షేమం కలుగుతుంది, తదితర అంశాలను సవివరంగా ఈరోజు మనం పరిశీలన చేద్దాం. ఇందులో భాగంగా ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అదృష్ట ప్రాప్తి కోసం సున్నుండలు తరచుగా అందరికీ పంచిపెడుతూ ఉండాలి. ఇది కుజ సంబంధితం కాబట్టి మినప సున్నుండలను అందరితో పంచుకోవడం వల్ల క్షేమం కలుగుతుంది. అలాగే ధనప్రాప్తికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం ధన ప్రయోజనం ఈ రాశికి ప్రత్యేకంగా ఉంది. మరి అది ఎలా అనుకుంటే, వీరు ఈ సంవత్సరం బిల్వ మొక్కని నాటాలి. మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలించేటటువంటి దైవం పరమేశ్వరుడు. మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా జపం చేయవలసినటువంటి మంత్రం శివాయ గురవే. ఈ రాశి వారు ఈ సంవత్సరం అదృష్ట ప్రాప్తిని పొందడం ఎలా అనుకుంటే, ఈ సంవత్సరం వీరు సంవత్సరం అంతా కూడా ప్రతి బుధవారం నేతితో దీపాన్ని వెలిగించాలి. వృషభ రాశి వారు ధనలక్ష్మి అనుగ్రహాన్ని పొందడం ఎలా అనుకుంటే, వీరు మట్టి కుండలో రాగి నాణాన్ని ఉంచి బుధవారం నాడు ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టాలి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం అర్చించవలసిన ప్రధాన దైవం గణపతి. వృషభరాశి వారు ఈ సంవత్సరమంతా కూడా జపించవలసిన ప్రధాన మంత్రం గ్లౌం గం గణపతయే నమః. ఈ మిథున రాశి వారికి ప్రత్యేకించి అదృష్ట ప్రాప్తి పొందడం ఎలా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు, పరిహారంగా మిథున రాశి వారు నల్ల కుక్కకు తరచుగా రొట్టెలు తినిపించాలి. మిథున రాశి వారికి ధనలక్ష్మి అనుగ్రహం పొందడం ఎలా అనుకుంటే, వీరు ఎడమ చేతికి వెండితో చేసినటువంటి కంకణము కడియము దీన్ని ధరించాలి. అలాగే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ప్రధాన దైవం అర్ధనారీశ్వరుడు. జపం చేయవలసినటువంటి ఆ ప్రధాన మంత్రం ఓం నమశివాయ. పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేయడం ద్వారా మిథున రాశి వారికి అన్ని పరిస్థితులు సానుకూలమవుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా అదృష్ట ప్రాప్తికి కర్కాటక రాశి వారు మాతృసేవ చెయ్యాలి. 2018 కర్కాటక రాశి వారు ధనలక్ష్మి అనుగ్రహం పొందడం ఎలా అనుకుంటే, ఈ రాశి వారు తెల్లని ఆవును సేవించాలి. కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ప్రధాన దైవం శ్రీరామచంద్రమూర్తి. 2018 కర్కాటక రాశి వారు జపం చేయవలసిన ప్రధాన మంత్రం ఆపదాపహర్తారం దాతారం సర్వసంపద
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అన్న ఈ మహామంత్రాన్ని కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా జపం చేయడం ద్వారా కుటుంబ వృద్ధిని క్షేమాన్ని పెంపొందించుకునే వాళ్ళు అవుతారు. ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలను మనం సూచించవచ్చు అనుకుంటే, ప్రతి ఆదివారం నాడు ఆబోతుకు బెల్లం తినిపించాలి. సింహరాశి వారు ఈ సంవత్సరం ధనలక్ష్మి అనుగ్రహం పొందడం ఎలా అనుకుంటే, ఈ సంవత్సరం వీరు జమ్మి మొక్కను నాటాలి. జమ్మి మొక్క లక్ష్మీప్రదం. 2018 సంవత్సరం సింహరాశి వారికి ప్రధాన దైవం సింహవాహిని ఖడ్గధారిణి అయిన దుర్గాదేవి. ఈ సంవత్సరం సింహరాశి వారు జపించవలసినటువంటి మూలమంత్రం ఓం దుం దుర్గాయై నమః. ఇక 2018 సంవత్సరంలో కన్యారాశి వారికి సంబంధించిన పరిహారాలను పరిశీలన చేస్తే, అదృష్ట ప్రాప్తి ఎలా అనుకున్నప్పుడు, కన్యారాశి వారు ఈ సంవత్సరం రాగి మొక్కను నాటాలి. 2018 సంవత్సరానికి సంబంధించి కన్యారాశి వారికి ధనలక్ష్మి అనుగ్రహం పొందడం ఎలా అనుకుంటే, వీరు ఈ సంవత్సరం అంతా కూడా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గణపతి చిత్రపటాన్ని తమ దగ్గర పెట్టుకోవడం, అలాగే ఆకుపచ్చ రంగు దస్తీని జేబు రుమాలను తమ దగ్గర అట్టి పెట్టుకోవడం. సంవత్సరమంతా కూడా కన్యారాశి వారు ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి జేబు రుమాలను వాడడం ద్వారా ధనలక్ష్మి అనుగ్రహం పొందగలుగుతారు. 2018 సంవత్సరం కన్యారాశి వారికి సంబంధించి ప్రధాన దైవం లక్ష్మీనారాయణులు. జపించవలసిన ప్రధాన మంత్రం ఓం నమో నారాయణాయ. 2018 సంవత్సరానికి సంబంధించి తులారాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అదృష్ట ప్రాప్తిని పొందడం ఎలా అనుకుంటే, వీరు ఈ సంవత్సరం ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయని కట్టి దానిని పూజించి ఇంటిలో నైరుతి దిగ్భాగంలో పైన కప్పుకి వేలాడ కట్టాలి. తులారాశి వారు ధనలక్ష్మి అనుగ్రహం కోరి ఈ సంవత్సరం వీలైనన్ని సార్లు పెరుగును దానంగా ఇవ్వడం ద్వారా ధనలక్ష్మి అనుగ్రహం పొందగలుగుతారు. తులారాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అర్చించవలసిన ప్రధాన దైవం మహాలక్ష్మి. జపం చేయవలసిన మహామంత్రం ఓం శ్రీమాత్రే నమః. ఇక 2018 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించిన పరిహారాలను పరిశీలన చేస్తే, వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం కుడి చేతికి ముత్యముల దండని అలంకారంగా ఆభరణంగా ధరించాలి. 2018 సంవత్సరం వృశ్చిక రాశి వారికి ధనలక్ష్మి అనుగ్రహం ఎలా అనుకుంటే, పరిహారంగా వీరు కేసరి బాత్ అన్న పదార్థాన్ని సిద్ధం చేయించి ప్రతి సోమవారం నాడు అందరికీ ప్రసాదంగా పంచిపెట్టాలి. అనుకూలతతో ఉండేటటువంటి ప్రధాన దైవం ఈశ్వరుడు, ఈశ్వర స్వరూపమైనటువంటి దక్షిణామూర్తి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు జపించవలసిన మూలమంత్రం ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈ సంవత్సరం ధనురాశి వారు వృద్ధులను సేవించాలి. ఈ సంవత్సరం ధనురాశి వారికి ధనలక్ష్మి యోగం ఎలా కలుగుతుంది అంటే, వీరు ఈ సంవత్సరం మందారం మొక్కను కానీ మామిడి మొక్కను కానీ నాటి సంరక్షించాలి. ధనురాశి వారికి సంబంధించినటువంటి ప్రధాన దైవం హయగ్రీవుడు. జపం చేయవలసిన మూలమంత్రం ఓం హయగ్రీవాయ నమః. మకర రాశి వారు ఈ సంవత్సరం అదృష్ట ప్రాప్తిని పెంపొందింపజేసుకోవడం ఎలా అనుకుంటే, నవధాన్యాలను కలిపి నల్లని ఆవుకు తినిపించాలి. ఈ సంవత్సరం మకర రాశి వారు ధనలక్ష్మి అనుగ్రహం ఎలా పొందుతారు అంటే, వీరు ఈ సంవత్సరం వేప మొక్కను నాటాలి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ప్రధాన దైవం ఈశ్వరుడు. జపించవలసిన మూలమంత్రం ఓం వామదేవాయ నమః. 2018 సంవత్సరంలో కుంభరాశి వారు పాటించిన పరిహారాలలో ముందుగా అదృష్ట బలాన్ని పెంపొందింపజేసుకోవడం ఎలా అనుకుంటే, ఈ సంవత్సరం వీరు తరచుగా దక్షిణం దిక్కు వైపు తిరిగి నమస్కారం చేయాలి. 2018 సంవత్సరం కుంభరాశి వారికి
ధనలక్ష్మి యోగం ఎలా కలుగుతుంది అనుకుంటే, ఈ రాశివారు ఈ సంవత్సరం ప్రతి శనివారం నాడు 1/2 కిలో నువ్వులు అంటే 250 గ్రాముల నువ్వులను దానంగా ఇవ్వాలి. 2018 సంవత్సరంలో కుంభరాశి వారికి ప్రధాన దైవం అయ్యప్ప. ఈ సంవత్సరం జపించవలసిన ఆ మూలమంత్రం ఓం శరవణ భవ. 2018 సంవత్సరంలో మీనరాశి వారికి సంబంధించి పాటించవలసిన పరిహారాలలో అదృష్ట బలాన్ని పెంపొందింప చేసుకోవడం ఎలా అనుకున్నప్పుడు, వీరు ఈ సంవత్సరం శనగపప్పు బెల్లం కలిపి దానంగా ఇవ్వాలి. అనుకూలంగా ఉండేటటువంటి ఫలితాలను సానుకూలంగా ఈ 2018 సంవత్సరంలో మీనరాశి వారు ఎరుపు పసుపు రంగులో ఉండేటటువంటి పుష్పాలతో ఇష్టదైవాన్ని పూజించడం, అలాగే బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి ఉండలను చేపలకు ఆహారంగా వేయడం ద్వారా కూడా వ్యతిరేకంగా ఉండే ఫలితాంశాలను సానుకూలంగా మలుచుకోగలుగుతారు. ఈ సంవత్సరం 2018 సంవత్సరంలో మీనరాశి వారికి అదృష్టం కలిగించేటటువంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీనరాశి వారికి అదృష్టం కలిగించేటటువంటి దైవం వెంకటేశ్వరుడు, అలాగే మూలమంత్రం ఓం నమో వెంకటేశాయ. ఇవి సంక్షిప్తంగా 12 రాశుల వారికి 2018 సంవత్సరంలో పరిహారాలు. పరిహారాలు పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం, అందరము ఆనందంగా ఉందాం అని విన్నవిస్తూ ఈటీవీ ప్రేక్షకులకు మరొకసారి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు శుభాభినందనలతో శుభమస్తు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు, ఫార్వర్డ్ బై గో అమృత్ గేదె ఆవు నెయ్యి కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి 1. ఈరోజు సోమవారం. సోమవారం అనేటువంటిది చంద్రుడికి సంబంధించినటువంటి విధి విధానం. అంతేకాకుండా 2018 అనేటువంటి సంఖ్యను గనక కూడినట్లయితే సంఖ్యాశాస్త్రరీత్యా 2 సంఖ్య. ఈ 2 అనేటువంటిది చంద్రగ్రహ తత్వానికి నిదర్శనం. ఈ చంద్రుడు అనేటువంటి వారు మానసికమైనటువంటి ప్రభావానికి మనస్సాక్షికి సాక్షీభూతంగా ఉంటాడు. అంతేకాకుండా చంద్రతత్వం అనేటువంటిది మనిషి జీవితంలో ఉల్లాసానికి మానసిక శాంతికి నిదర్శనం. కాబట్టి ఈరోజు సోమవారంతో కూడినటువంటి ఈ యొక్క సంఖ్యాశాస్త్రరీత్యా చంద్రతత్వానికి సంబంధించింది కావటం విశేషకరమైనటువంటి ప్రభావంగా ప్రతి ఒక్కరూ గ్రహించి ఈ సుదినాన మీ గృహంలో శివారాధన గనక చేసినట్లయితే శివారాధన చేసేటువంటి విధి విధానంలో పంచామృతాలు అనేటువంటివి సేకరించి చక్కగా ఏకరుద్రమైనా సరే అభిషేకార్చన గనక నిర్వహింపచేసుకున్నట్లయితే ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మీ గృహంలో సర్వసంపదల్ని కూడాను ప్రసాదింపచేస్తాయి. అంతేకాకుండా చంద్రతత్వానికి సంబంధించినటువంటి విధి విధాన రీత్యా తెలుపు రంగు దుస్తులు ఈ రోజున ధారణ చేసి దేవాలయ దర్శనం ఇంటిల్లిపాదే గనక చేసుకున్నట్లయితే చాలా చక్కటి శుభతత్వం మీకు ఆశుతోషుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ రోజున మీరు దైవారాధనలో చంద్రుడికి సంబంధించినటువంటి విధి విధాన రీత్యా తెలుపు రంగు పుష్పాలతో అర్చన చేయటమే కాకుండా తెల్ల జిల్లేడు పూలు దండగా గుచ్చి ఆ దండను గనక పరమేశ్వరుడికి గనక వేసినట్లయితే అక్కడ సోమవారం శివతత్వానికి సంబంధించిందే కాకుండా చంద్రతత్వానికి సంబంధించిన 2018 నూతన ఆంగ్ల సంవత్సర ప్రభావం మీకు సర్వే సర్వత్రా కూడాను
శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. మీ ఇంటికి నూతన అదృష్ట శోభను కలిగింపచేసుకోవడానికి ఈ సుదినాన సూర్యతత్వానికి సంబంధించినటువంటి రాగి రేకుతో చేసినటువంటి బింబాన్ని మీ యొక్క గృహ ప్రాంగణంలోని సింహద్వారం పైభాగాన అమర్చి, సింహద్వారానికి ఉన్నటువంటి గడపకు పసుపు కుంకుమ వ్రాసి రెండు వేపులా కూడాను రెండు పాల చుక్కలను గనక వేసినట్లయితే ఇక్కడ చంద్రతత్వం ఈ యొక్క పాలలో మిళితమై ఉంటుంది. కాబట్టి గడప లక్ష్మీదేవికి నిదర్శనం కాబట్టి చంద్రతత్వంతో కూడినటువంటి సంపాదన చాతుర్య లక్షణాలు, చక్కటి ఆలోచన పరంపరలు మీ గృహంలోని అందరికీ కూడాను చక్కటి అదృష్టాన్ని ప్రసాదింపజేసుకోవడానికి ఈ యొక్క విధి విధానం సహకరిస్తుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ రోజున పరమేశ్వరుడికి ప్రీతివంతమైనటువంటి నైవేద్యాల్ని సమర్పిస్తూనే తెల్లటి బియ్యం ఆవు పాలతో కూడి పరమాన్నాన్ని చక్కగా తయారు చేసి ఆ స్వామికి గనక నివేదించినట్లయితే చంద్రశేఖర తత్వంతో కూడినటువంటి శివపరమాత్మ దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మీకు ప్రసరింపచేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. నూతన ఆంగ్ల సంవత్సర ఆగమన శుభవేళ ఇంటిల్లిపాది కూడాను శివునికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పరంపరాతత్వాన్ని గనక పాటించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని మీ గృహంలో చవిచూడటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా గంగ పరమ పావనవంతమైనటువంటి ఆ యొక్క నీటిని ఈ సుదినాన మీ యొక్క గృహానికి ఉన్నటువంటి సింహద్వారాలకు ఇంటి ద్వారాలన్నిటికీ కూడాను ఆ యొక్క గంగను గనక చల్లుతూ శివనామాన్ని గనక ఆచరించినట్లయితే సర్వ విధములైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి ఆరోగ్యతత్వంతో కూడినటువంటి ప్రభావం మీ గృహంలో విరాజిల్లుతుంది. నూతన ఆంగ్ల సంవత్సరం అంతా కూడాను శుభకర పరిణామాలతో విరాజిల్లాలని చెప్పేసి కోరుకుంటూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. ధర్మరాజు గారు కూడా మంచి మాట ప్రేమతో చెప్తున్నారు అంటే చెవి ఒగ్గి వింటాడు. ధర్మరాజంతటి వాడు వింటున్నాడు అంటే మిగిలిన నలుగురు సోదరులు వింటారు. ఇది జీవితంలో ఉండవలసినటువంటి ప్రధాన లక్షణాల్లో ఒకటి. మనం ఎక్కువ మాట్లాడడం కన్నా అవతల వారు మాట్లాడుతున్నప్పుడు వినడం కూడా మనకి రావాలి. అంతేకాని అసలు అవతల వారు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఎప్పుడూ మనమే మాట్లాడడం మొదలు పెడితే అసలు మనకి అవతల వారి దగ్గర నుంచి సమాచారం ఉండదు. కొంతకాలానికి విసిగెత్తిపోతారు. ఆయన దగ్గరికి వెడితే మాట్లాడడానికి ఏముండదండి, వినడానికే ఉంటుంది. ఆయన మనేం మాట్లాడినివ్వడం. మనం రెండు అక్షరాలు చెప్పేటప్పటికీ ఆయన రెండు గంటల తర్వాత మాట్లాడి మనం పంపిస్తాడు. తప్ప మనం చెప్పింది ఆయన విండం. అసలు ఒకవేళ విన్నా ఆయనకి గుర్తుండదు కూడా. ఆయన అనుకున్నదే ఆయన ధోరణి అన్నట్లుగా ఉండకూడదు మనిషి. ఎందుకనంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మన జీవితాన్ని ఒబ్బిడి చెయ్యాలి అంటే, మన జీవితాన్ని ఉద్ధరించాలి అంటే, ఎక్కడి నుంచి దానికి తగిన సలహా వస్తుంది అంటే, మన మీద అవ్యాజమైనటువంటి ప్రేమ ఎక్కడుంటుందో వాళ్ళ మనసులోంచి వస్తుంది మన క్షేమము కోరి మంచి సలహా.
ఒక్కొక్కసారి మన ఇంట్లో పనిచేసేటటువంటి ఒక భృత్యుడు మన క్షేమం కోసం మంచి మాట చెప్పచ్చు. ఒక్కొక్కసారి మన వాహనాన్ని నడిపేటటువంటి వాహన చోదకుడు ఎంతో మంచి మాట చెప్పచ్చు. వైద్యుడు చెప్పచ్చు, స్నేహితుడు చెప్పచ్చు, కుటుంబ సభ్యులు చెప్పచ్చు, బంధువులు చెప్పచ్చు. కానీ అసలు వినడం అన్న లక్షణం ఉండాలి మనిషికి. అసలు వినడం అన్నది చేత కాదనుకోండి, వినడం విషయంలో భేషజం అన్నది ఉందనుకోండి, వాడు చెప్పొచ్చేవాడు నేను వినేవాడిని, నాకు తెలియని విషయాలా, వాడు నాకు చెప్పేది ఏంటి అన్న భావన ఒకటి ఉందనుకోండి, వాడు జీవితంలో చాలా కోల్పోతాడు, చాలా చాలా కోల్పోతాడు. అదే సందర్భంలో చెప్పడం విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. చెప్పేటప్పుడు పెద్దలతో చెప్పేటప్పుడు సమయము సందర్భము ఆలోచించి వారికి చెప్పవలసిన విషయాన్ని వారికి చెప్పాలి. అంతేగాని వారికి చెప్పకుండా నువ్వు ప్రవర్తించకూడదు, అది దోషభూయిష్టం. ధౌమ్యుడు ఇప్పటి వరకు అనుగమించి వచ్చాడు, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడుతున్నాడు, ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తున్నాడు. అంతేగాని పాండవులను వదిలేసి ఎవరినో పిలిచి వాళ్ళకి చెప్పి మీరు వెళ్ళి చెప్పి రండి అండవు, ధర్మరాజు గారికే చెప్తాడంతే కూర్చోబెట్టి. నువ్వు ఎప్పుడు ఎవరితో మాట్లాడాలతో వారితో మాట్లాడాలి, వారు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి. ఈ రెండు లక్షణములు కలవాలి, కలిస్తేనే అది అభ్యున్నతి పదం. అలా మాట్లాడడం ఒకరికి చేతనై వినడం రెండో వాడికి చేత కాకపోతే దానివల్ల ప్రమాదములు సంభవిస్తాయి. మైత్రేయ మహర్షి వచ్చి మాట్లాడారు దుర్యోధనుడితోటి, వినలేదు, సరికదా ఆయనని అపహాస్యం చేస్తున్నట్టుగా ప్రవర్తించాడు, ఏమయ్యాడు చిట్ట చివరికి శాపానికి గురయ్యాడు, తన మృత్యువు తాను కొని తెచ్చుకున్నాడు. అందుకే వినడం అనేటటువంటిది జీవితంలో ఒక గొప్ప నైపుణ్యం, జీవితంలో ఒక గొప్ప నేర్పు. నేను వినను అన్న మాట మంచిది కాదు. ఎవరు మాట్లాడుతుండనివ్వండి, వినాలి. వారికి ఎంత అవగాహన అయింది, వారు ఏం తెలుసుకున్నారు అన్నది తెలుసుకోవాలి. అక్కరలేని విషయం అని అనుకున్నప్పుడు, ఇది మంచి పద్ధతి కాదు అనుకున్నప్పుడు, నిర్మొహమాటంగా ఇది తృంచవలసింది అనుకున్నప్పుడు మొహమాటం లేకుండా తుంచడము రావాలి. లేకపోయినా సరే అక్కర్లేని కొమ్మలు పెరుగుతాయి, ఇది అక్కర్లేని కొమ్మ అన్నప్పుడు కత్తిరించడం విషయంలో మొహమాటం అక్కర్లేదు. అది ప్రాజ్ఞుడికి ఉండవలసినటువంటి లక్షణం. జీవితంలో వృద్ధిలోకి రావాలి అనుకున్న వాడికి ఉండి తీరవలసిన లక్షణం మొదట వినడం. కాబట్టి ఆ సరిగ్గా విషయాన్ని తెలుసుకోవాలి, సరిగ్గా విషయం కనుక్కోవాలి, వినాలి, జీవితంలో నిర్ణయాలు చేయాలి, ఆదరించాలి. అది ధర్మరాజు గారిని చూసి మనం నేర్చుకోవలసి ఉంటుంది. ఇక వాళ్ళు విరాటరాజు గారి యొక్క కొలువులో ప్రవేశించడానికి సిద్ధపడుతున్నారు. ఆయన అగ్నిని రగల్చి మంత్రములను చదివి ప్రదక్షిణం చేసి ఆశీర్వచనం చేసి ధౌమ్యుడు నిష్క్రమించాడు. అరణ్యంలోనే ఉంటాను, మీరు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వచ్చే వరకు అని ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇక పాండవులు బయలుదేరిపోవాలి. ఇక పాండవులు బయలుదేరి వెళ్లే ముందు చెయ్యవలసినటువంటి ఒక ప్రధానమైన కర్తవ్యం ఏమి అంటే, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అవి ఏదో మామూలు కత్తి, ఏదో ఓ గద ఇటువంటివి కావు, అవి దివ్యమైనటువంటివి, అవి దేవతల చేత ఇవ్వబడినవి, వాటికి అధిష్టాన దైవములున్నాయి, అవి తమంత తాముగా ప్రకాశిస్తాయి, తమంత తాముగా అనుగ్రహములు కూడా చూపిస్తాయి. ఎందుచేత అంటే వాటికి అధిదేవతలు ఉన్నాయి, ఆ అధిదేవత ఉన్నది కాబట్టి వాటిని పరమ పూజనీయంగా చూడాలి, పరమ గౌరవంగా వాటిని ప్రార్థన చెయ్యాలి. ఎందుచేత అంటే అవి దొరికితే వీళ్ళు దొరికిపోతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.